ఈరోజు ఒక వ్యక్తి గురించి మీకు తెలియజేస్తాను. ఆ వ్యక్తి జీవితంలో ఇది ఈ వాక్యం నెరవేరింది. అతను చెడును విత్తినాడు, కోసేటప్పుడు చెడును కోసినాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి జీవితాన్ని మనం అసలు ఊహించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మన ఆత్మీయ జీవితం కూడా యోగ్గా ఉంటుంది. ఒకసారి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్నాము. ఆ వ్యక్తి చేసిన పొరపాటు ఏంటి? మళ్ళీ తన జీవితంలో ఆ పొరపాటు వలన తను పొందుకున్న శిక్ష ఏంటి, తను నష్టపోయినటువంటి విషయం ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఆదికాండము 22వ అధ్యాయం క్షమించండి 27వ అధ్యాయం మరి వచ్చి నుంచి చదువుకున్నాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏషావుతో నా కుమారుడు అని అతన్ని పిలవగా అతడు చిత్తం నాయన అని అతనితో నన్ను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొందిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావకమునకు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా ఎద్దకు తెమ్మని చెప్పాను. చాలని ఇక్కడ మనము ఈ విషయాలను ఎన్నోసార్లు పెద్దలైన వాళ్ళు మనం చాలాసార్లు వినింటాము. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ కోణంలో నుంచి మాత్రం మీరు చాలా వరకు వినింటారు. ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఒక కొత్త విషయాన్ని మనకు తెలియజేస్తాడని ఆశిస్తున్నాను. మీకు ఈరోజు చెప్పుకోబోయేటువంటి వ్యక్తి ఎవరంటే యాకోబండి. ఎవరు ఒకసారి చెప్పుకోండి, ఎవరు? యాకోబు. మీరు ఖచ్చితంగా ఒక 8 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆ 8 పేర్లు గుర్తుపెట్టుకుంటేనే ఈరోజు మీకు వాక్యము వాక్యంలా ఉంటుంది, లేకపోతే ఏదో బుర్రకథ చెప్పినట్టుండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. ఇస్సాకు రిబ్కా అనే భార్యాభర్తలు ఉన్నారు. ఎవరెవరు? ఇస్సాకు రిబ్కా. ఇస్సాక్ ఎవరంటే అబ్రాహం కొడుకు. అబ్రాహంకి ఎన్ని సంవత్సరాలకు కొడుకు పుట్టాడండి? 100వ సంవత్సరంలో కొడుకు పుట్టాడు అబ్రాహం. ఆ కొడుకు పేరు ఏం పేరు? ఇస్సాకు. కొన్ని పలకండి అమ్మా, మీరు పలుకుతూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు మర్చిపోరు. నేను చెప్పి మీరు మర్చిపోతే నేను చెప్పి ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఈ పేర్లన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ముందు ఇస్సాకు రిబ్కా వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళిద్దరికి కమల పిల్లలు పుట్టారు. కమల పిల్లలలో ముందు వచ్చిన వాని పేరు ఏం పేరు అంటే ఏషావు. ఏం పేరు? ఏషావు. ఏసేపు కాదు, ఏషావు. రెండవ వాని పేరు యాకోబు. ఏం పేరు? యాకోబు. ఇక్కడ 4 పేర్లు మనం తెలుసుకున్నాం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇస్సాకు భార్య రిబ్కా. వీళ్ళిద్దరికి ఎవరు పుట్టారు? కమల పిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు ఏం పేరు? ఏషావు. రెండవాడి పేరు ఏం పేరు? యాకోబు. ఇది కుటుంబం. ఈ కుటుంబంలో ఇస్సాకు వృద్ధుడయ్యాడంట, అంటే ముసలివాడయ్యాడు. తను ఎప్పుడు చచ్చిపోతాడో తనకే తెలియదంట. అని ఈ ఇస్సాకు ఏం చేశాడు? ఎన్నవ కొడుకుని పిలిచాడు? పెద్ద కొడుకుని పిలిచాడా చిన్న కొడుకుని పిలిచాడా? పెద్ద కొడుకుని పిలిచాడు. పెద్ద కొడుకుని పిలిచి నాయనా ఏషావు ఇలా రా అని పిలిచాడు. పిలిచి నేను వృద్ధుని, నాకు కళ్ళు సరిగ్గా కనపడవు, నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు, నాకు చివరిగా ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీర్చు, వెళ్ళి నీ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకొని వేటాడి ఆ మాంసం తీసుకొని వచ్చి నాకు పెట్టు, నేను తిన్న తర్వాత నిన్నేం చేస్తా? ఆశీర్వదిస్తా. ఆశీర్వదిస్తాన తర్వాత నేను ఎప్పుడు చచ్చిపోయినా ఒకటేనాయనా, కాబట్టి నా ఈ ఒక్క కొరికి నువ్వు తీర్చు అని ఇస్సాకు పెద్ద కొడుకుతో చెప్పాడు. ఈ విధంగా ఇస్సాకు పెద్ద కొడుకుతో చెప్తూ ఉన్నప్పుడు దూరం నుంచి ఎవరు చూశారు? రిబ్కా చూసింది. ఎవరు రిబ్కా? ఎవరు? ఇస్సాకు భార్య, ఏషావుకు తల్లి. ఈమె దూరం నుంచి చూసింది.
వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న ఆ మాటలను ఆ సన్నివేశాన్ని. అప్పుడు ఈ రిబ్కా మనసులో ఏముందంటే, ఏంటబ్బా మా ఆయన పెద్ద కొడుకు ఆశీర్వాదాలు ఇస్తాడా, చిన్న కొడుకు ఆశీర్వాదాలు ఇయ్యడా, మా నా చిన్న కొడుకు కూడా ఆశీర్వాదాలు కావాలి మా ఆయనవి అని చెప్పి ఈమె ఏం చేసిందంటే, ఏదో పని మీద ఉన్నటువంటి యాకోబుని పిలిచింది. యాకోబు ద్వారా వచ్చినాడు. ఏంటమ్మా అంటే, మీ నాయన మీ పెద్ద పెద్దోన్ని పిలిచి మొత్తం విషయం చెప్పినాడు. నువ్వు వేటాడి మాంసం ఉందా, నేను తిన్న తర్వాత నేను ఆశీర్వదిస్తాను అని. కాబట్టి ఆశీర్వాదాలన్నీ మీ నాయన పెద్దోనికే ఇస్తాడు. కాబట్టి నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలమ్మా అంటే, నువ్వు మీ అన్న ప్లేస్లోకి వెళ్ళి ఆ ఆశీర్వాదాలు నువ్వు తెచ్చుకోవాలి నాయన, ఇదే నా కోరిక అని. అంటే ఎలా అమ్మా, నాన్నకేమో పెద్దోడు అంటే ఏషావంటే ఇష్టం, కాబట్టి వానికి పని చెప్పి వానికి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ నాకెలా ఆశీర్వాదాలు ఇస్తాడు, నేనెలా పెద్దోడి స్థానంలో వెళ్ళాలి అంటే ఆమె ఒక ప్లాన్ వేసింది, ఒక ఆలోచన చేసి, నాయనా మీ అన్న నువ్వు ఇద్దరు కవల పిల్లలు కదా, చూడటానికి అటు ఇటు ఇద్దరు ఒకటే ఉంటారు కదా. అవునమ్మా ఉంటాం, ఇద్దరం ఒకటే ఉంటాం, కానీ స్వరం వేరు కదా, పెద్దోడు ఒకలా మాట్లాడతాడు, నేను ఒకలా మాట్లాడతాడు. అప్పుడు గుర్తుపడితే నా మీదకి వచ్చేది దీవెనలు కాదు, ఆశీర్వాదాలు కాదు, శాపాలు వస్తాయి. అప్పుడు నేను ఆశపడి ఆశీర్వాదాల కోసం పోతే నేను కష్టపడి శాపాలు తెచ్చుకోవాలి, కాబట్టి నాకు ఈ ఆశీర్వాదాలు వద్దు, ఏమొద్దులేమ్మా అన్నట్టుగా చెప్పేశాడు. అప్పుడు రిక్గా ఉండి, నాయనా నువ్వు వెనకడికి వేయకు, నేను చెప్పిన మాట విను, ఒకవేళ మీ నాన్నకు నువ్వు నిన్ను గుర్తుపట్టి నువ్వు దొరికిపోతే ఏమైనా చెప్పిస్తే ఆ శాపాలన్నీ నేను నా మీద వేసుకుంటాను, ఒక్కటి కూడా నువ్వు భరించాల్సిన అవసరం లేదు, అది ఎంత కష్టమైనా కూడా ఆ శాపాన్ని నేనే భరిస్తానైనా, నువ్వు మాత్రం ముందుకెళ్ళు. ఏం చేస్తావంటే, మీ అన్నకు మీ నాన్న ఇష్టంగా పట్టించిన ఒక అంగి ఉంది, ఆ అంగి వేసుకును. ఒకవేళ ముట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ అంగిని చూసి ఆ పెద్దోడేలే అనుకుంటాడు, కాబట్టి ఆ అంగి వేసుకో. వేసుకున్న తర్వాత ఆ దొడ్లో ఒక గొర్రెపిల్ల ఉంటుంది, ఆ గొర్రెపిల్లని తీసుకుని రా, మంచిదాన్ని తీసుకొని వచ్చి నాకు నేను కోసి కూర వండుతా, దానికి బొచ్చు ఉంటుందా, ఆ బొచ్చు నీ మెడ మీద పూసుకో. నీకు మీ అన్న తేడా ఏంటంటే వెంట్రుకలు తేడా, పెద్దోనికి వెంట్రుకలు ఉంటాయి, చిన్నోనికి వెంట్రుకలు ఉండవు. ఈ విధంగా గుర్తుపడతారు జనాలందరూ, వీళ్ళిద్దరు కమలపిల్లలు కాబట్టి ఇద్దరు ఒకేలా ఉంటారు, కానీ గుర్తుపట్టడానికి ఒక చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే వెంట్రుకలు, పెద్దోనికి ఏమో వెంట్రుకలు ఉంటాయి, చిన్నోనికి ఉండవు. కాబట్టి మీ నాన్న నిన్ను గుర్తుపడతాడు, కాబట్టి నువ్వేం చేస్తావు, ఆ గొర్రెను కోసి దాని గొర్రెకొచ్చును నువ్వేం చేయాలి, మెడ మీద పూసుకోవాలి. అప్పుడు మీ నాయన నిన్ను ఒకవేళ అనుమానం వచ్చి నిన్ను టచ్ చేసినా, నిన్ను ముట్టుకున్నా కూడా వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి, వస్త్రం ఉంది కాబట్టి, చూడడానికి కొంచెం అటు ఇటు నువ్వు అలానే ఉంటావు కాబట్టి కనుక్కోలేడు, ఆశీర్వాదాలు నీకే నాయన అని ఏం చేసింది, ఆలోచన చేసి కొడుకు చెప్పింది. ఇంకా కొడుకు కూడా అనుకున్నాడు, సరే వెళ్దాము, పని అయితే ఆశీర్వాదాలు వస్తాయి, కాకపోతే శాపాలు వస్తాయి, వచ్చినా నాకు వస్తాయా, మా అమ్మ చెప్పింది కదా నా మీద వేసుకుంటాను అని, ఆమెకే వస్తాయి, ఇంక సరే నేను నా పని నేను కానియాలి అని దొడ్లోకి వెళ్ళాడు. ఒక రకంగా తీసుకొని వచ్చాడు, కూర ఉండింది, తీసుకొని పోయి వాళ్ళ నాన్న ముందు పెట్టాడు. నానా ఇదిగో నానా, నువ్వు చెప్పావు కదా కూర వండుకొని తీసుకొని రమ్మని, తెచ్చినాను అని. ఇస్సాక్ అంటున్నాడు, ఇప్పటికే ఇంతలేకే ఎలా దొరికింది నాయన నీకు ఆ గొర్రెపిల్ల, లేకపోతే ఆ మాంసము, ఆ పశువు నీకు ఎలా దొరికింది అంటే, ఆ వ్యక్తి అన్నాడంట, నీ దేవుడు నాకు తొందరగా దొరికేటట్టు చేసినాడు నాన్న, అందుకని తీసుకొని వచ్చినాడు, కడుపు నిండా తిన్నాను అని పెట్టినాడు. తిన్న తర్వాత అనుమానం వచ్చింది ఎవరికి, ఇస్సాక్కు. మనిషిని చూస్తేనేమో ఏషావులా ఉన్నాడు, గొంతు ఎవరిలా ఉంది, యాకోబులా ఉంది అని, ఇలా రా నాన్న కొంచెం నాకు అనుమానంగా ఉంది, నువ్వేమో చూడ్డానికి ఏషావులా ఉన్నావు కానీ నీ స్వరం వింటే యాకోబులా ఉంది, కొంచెం దగ్గరికి రా, నిన్ను ఒకసారి ముట్టుకొని చూస్తాను, పట్టుకొని చూస్తాను అన్నాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడు, భయపడుకుంటూ ముందుకు వచ్చాడు. ఇప్పుడు నాకు వచ్చేది ఆశీర్వాదమా శాపమా, ఇప్పుడు నాన్న నన్ను కనుక్కుంటాడా కనుక్కోలేడా అన్న ఆలోచనతో ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చిన తర్వాత ఇస్సాకు పట్టుకున్నాడు,
పట్టుకొని మెడ మీద ఇదల్లా తడిమి చూసినాడు. తడిమి చూస్తే ఆ వెంట్రుకలు ఉన్నాయి, ఈ అంగి నా పెద్ద కొడుకుది, ఇంకా కొంచెం రూపు చూస్తే కూడా పెద్ద కొడుకులానే ఉన్నాడు అని చెప్పి సరేనైనా అని ఆశీర్వాదాలన్నీ చేశాడు. ఇచ్చేసిన తర్వాత అక్కడి నుంచి, అమ్మయ్య నేను ఈరోజు ఆశీర్వాదాలతో బయటకు వచ్చినానని మనవాడు బయటకు వచ్చేసాడు. కొద్దిసేపటి తర్వాతనే ఏషావు వచ్చినాడు, వేట మాంసం వండుకొని తీసుకొని వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆ మాంసాన్ని మళ్ళీ నాన్న ముందుకు తెచ్చాడు. నాన్న లేనన్నా తెచ్చినాను మాంసము, కడుపు నుండి తిని మనసారా ఆశీర్వదించు అన్నాడు. ఏంటి బాబు ఇప్పుడు దాకనే కదా వచ్చి నాకు పెట్టింది, నువ్వు మళ్ళీ మళ్ళీ తీసుకొని వచ్చావేంటి, నేను ఆశీర్వదించినాను కదా అని అన్నాడు. అంటే లేదు నాన్న, నన్ను ఎప్పుడు ఆశీర్వదించను, నేను వచ్చింది ఇప్పుడే వచ్చినాను, నువ్వు నన్ను ఆశీర్వదించలేదు మర్చిపోయి ఉంటావేమో, రానన్న వచ్చి తిందిరా అన్నా. లేదురా బాబు నేను తిన్నాను కడుపు నిండా, నీతో ఇప్పుడు దాకా మాట్లాడినాను కదా, రూపు చూస్తే ఏషావులా ఉన్నాడు, స్వరం వింటే యాకోబులా ఉన్నాను, నీతో మాట్లాడింది కదా అంటే నాతో మాట్లాడినావా, అయితే నువ్వు తిన్నావా అంటే నేను కడుపు నిండా తిన్నాను, మనసారా నేను ఆశీర్వదించినాను అంటే ఏదో కొడుతున్నా, నాకు డౌట్ వస్తుంది, వాడు చిన్నోడు వచ్చింటాడు నీ దగ్గరికి, వాడు వచ్చి నీ ఆశీర్వాదాలన్నీ తీసేస్తున్నాడు, వాని సంగతి ఉంటుంది నాన్న, సరేలే వాని సంగతి అలా పక్కన పెట్టు, ముందు నన్ను ఆశీర్వదించాను, ఇంకేం ఆశీర్వాదాలు అయినా ఉన్నవన్నీ వానికే ఇచ్చేసినాను, ఇంకా నా దగ్గర ఆశీర్వాదాలు ఏం లేవు అన్నాడు. ఇంకా చాలా కోపం వచ్చింది, తమ్ముని చంపాలి అన్నట్టుగా మనవాడు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఈ సంగతి అంతా కూడా మళ్ళీ ఎవరు చూసినారు, రిప్క చూసింది. రిప్క చూసి ఒరేరే నా పెద్ద కొడుకు కోపంతో బయటకు వచ్చేసినాడు, పొరపాటున యాకోబు ఇప్పుడు కనుక కనపడితే వాడిని చంపేస్తాడు, ముందనే వాడు వేటలో ఆరిదేరినాడు, ఆయుధాలు ఉంటాయి వెనకాడ, ఒక అంబుతో విసిరేస్తే నా చిన్న కొడుకు యాకోబు చచ్చిపోతాడే అని చెప్పి భయపడి బాధపడి ఈమె ఏం చేసింది, యాకోబుని పిలిచింది. పిలిచి నాయనా మనం పొరపాటు చేసేసాము, పెద్దోడు నిన్ను చంపాలనుకుంటున్నాడు, నువ్వు వాని కంటపడితే నువ్వు చచ్చిపోతావు, కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే మీ మామలో కొడుకు, మీ మామ పేరు లాబాను, ఆయన దగ్గరికి వెళ్తే నా పేరు చెప్తే నిన్ను బాగా చూసుకుంటాడు, ఆయనకి ఇద్దరు బిడ్డలు కావాలంటే ఒకరిని పెళ్లి చేసుకో, అక్కడనే ఉండి నాయన మీ అన్న కోపం తగ్గేంత వరకు నువ్వు రావద్దు, నువ్వు దగ్గరుండి చచ్చిపోవడం కన్నా దూరం ఉండి బతుకుండడం మేలునైనా, కాబట్టి నాకు ఆ అదృష్టాన్ని ఇవ్వు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవని కాళ్ళ వేలబడి యాకోబుని ఏం చేసింది, పంపించింది. యాకోబు వెళ్ళిపోయాడు. ఇది ఒక భాగం అండి. ఇప్పుడు మీరు ఈ 27వ అధ్యాయం అంతా చూసుకుంటే నేను చదివి వినిపించాలంటే చాలా సమయం పడుతుంది, అందుకని మీకు అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో నేను వివరించడం జరిగింది. ఇప్పుడు ఈ కథలో 4 ఉన్నారండి, చెప్పినాను కదా, భార్యాభర్తల పేరు చెప్పండి ఒకసారి, ఇస్సాకు రిబ్కా. కమల పిల్లల పేర్లు చెప్పండి, ఏషావు యాకోబు. ఈ 4 ఇక్కడ జరిగిన ఈ సందర్భాన్ని బాగా గుర్తుపెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఇద్దరు మోసం చేశారు, ఒక ఆయన ఇద్దరిని మోసం చేశారు. ఎవరెవరు? రిబ్కా యాకోబులు ఇద్దరు కలిసి ఎవరిని మోసం చేశారు? ఇస్సాకు ఏషావును మోసం చేశారు, అవునా కదా. ఇప్పుడు వీనిద్దరి జీవితంలో, ముఖ్యంగా యాకోబు జీవితంలో మళ్ళీ అదే రిపీట్ అయింది. మొదట మీకు ఒక వాక్యం చూపించాను, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఇక్కడ మన యాకోబు ఏం చేశాడు? మోసాన్ని విత్తాడు. రిబ్కమ్మ ఏం చేసింది? మోసాన్ని విత్తింది. ఎవరెవరిని మోసం చేశారు? ఇస్సాకును మోసం చేశారు, ఏషావును మోసం చేశారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ 29వ అధ్యాయంలో ఇంకో సంఘటన ఉంటుంది, ఆ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే సేమ్ అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇక్కడ వస్తాయి. అతను విత్తిన విత్తనం పంట కోసే సమయం వచ్చింది. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? మామ దగ్గరికి వెళ్ళమని చెప్పిందా? ఈయన కూడా ప్రయాణమయ్యి వాళ్ళ మామ దగ్గరికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వాళ్ళ మామ దగ్గర బాగా పనిచేసుకుంటూ బాగున్నాడు. ఇప్పుడు అతనితోటి వాళ్ళ మామ అంటున్నాడు,
ఇరవై తొమ్మిదవ అధ్యాయము తీసుకున్నాము. పదహారు వచనం చదవండి. లాబాను కిందరు కుమార్తెలు ఉండిరి. ఎంతమంది అండి? ఇద్దరు కుమార్తెలు ఉన్నారంట. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేవు. ఇక్కడ మీరు మూడు పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. ఎవరెవరు? లాబాను. లాబాన్ ఎవరు? యాకోబ్కి ఏమవుతాడు? యాకోబ్కు మామవుతాడు. ఎవరు? లాబాన్. ఈ లాబానికి ఎంతమంది కుమార్తెలు? ఇద్దరు కుమార్తెలు. పెద్దదాని పేరు ఏం పేరు? లేయా. రెండవ దాని పేరు రాహేల్. లేయా, రాహేలు, లాబాన్, వీళ్ళదో కుటుంబం. ఇస్సాకు, రిబ్కా, ఏషావు, యాకోబు, వీళ్ళదో కుటుంబం. ఇప్పుడు మన వాడు పారిపోయి యాకోబు ఎక్కడికి వచ్చినాడు? వాళ్ళ మామల ఊరికి వచ్చినాడు. వచ్చిన తర్వాత వాళ్ళ మామ దగ్గర గ్రాసం ఉన్నాడు. వాళ్ళ మామ దగ్గరనే ఉండి పనిచేసుకుంటూ ఉంటే వాళ్ళ మామ ఒకరోజు ఒక మాట అన్నాడు. అతడు, ఎన్నాళ్ళని నువ్వు పనిచేస్తావు నా దగ్గర ఉచితంగా ఫ్రీగా, నీకు కావాలంటే జీతం ఎంత కావాలని అడుగు, ఆ జీతం నేను ఇస్తా అన్నాడు. అప్పుడు యాకోబు మనసులో ఉన్న మాట చెప్పేశాడు. యాకోబుకు లాబాని యొక్క రెండవ కూతురు ఎవరు? లాబాన్ రెండవ కూతురు పేరేం పేరు? రాహేల్. రాహేల్ అంటే ఇష్టం, ప్రేమించినాడు. ఆ విషయము వాళ్ళ మామ చెప్పినాడు, మామ నీ రెండవ కూతురు అంటే నాకు ఇష్టం, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేశాడు. అప్పుడు వాళ్ళ మామండి, సరే అల్లు, మంచిది, వానికి వీనికి ఇవ్వడం కన్నా నీకు ఇవ్వడం చాలా మేలు కదా. నువ్వు నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, నా రక్త మాంసములలో ఒకటి నువ్వు, కాబట్టి నీకు ఇవ్వడం చాలా మేలు. సరే నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, నా రెండవ కూతురు రాయల నుంచి నేను పెళ్లి చేస్తా, కానీ నువ్వు నాకు 7 సంవత్సరాలు కొలువు చేయాలా అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు నువ్వు నాకు కొలువు చేయాలా అన్నాడు. సరే మామ, 7 సంవత్సరాలు నేను నీకు కొలువు చేస్తాను. నాకు నీ రెండవ బిడ్డ ఎవరు? ఎవరండి? రాయల్. రాయల్ నుంచి పెళ్లి చేయమన్నాడు. ఇప్పటి వరకు బాగానే ఉందండి. 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ యాకోబు, ఇంకా 7 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా నేను ఇప్పుడు నా భార్యను నేను చేసుకునే హక్కు నాకు వచ్చింది, నేను ప్రేమించిన అమ్మాయిని చేసుకునే భాగ్యం నాకు దక్కింది అని మనవాడు వెళ్ళి విషయము వాళ్ళ మామకు చెప్పినాడు. మామ, ఈ రోజుతో 7 సంవత్సరాలు పూర్తయింది, నువ్వు నాకు మాట ఇచ్చినావు కదా, నీ రెండవ బిడ్డ నుంచి నాకు పెళ్లి చేస్తానని. మర్చిపోయినావేమో, ఒకసారి గుర్తు చేద్దామని వచ్చినాను అంటే, లేదలుడు నేను మర్చిపోలేదు, నాకు గుర్తున్నాయి, నేను నీకు ఇచ్చిన మాట చెప్పడం నేను చేస్తా. ఈరోజు ఈరోజు పెద్దలందరినీ పిలిపిస్తా, పిల్లంపి వాళ్ళకందరికీ విందు చేయించి ఘనంగా వైభవంగా నీ పెళ్లి చేస్తా, ఈరోజు రాత్రి నా బిడ్డని నీకు ఇచ్చేసి పెళ్లి చేస్తాను అంటాడు. తర్వాత పెద్దలందరూ వస్తారు, విందు ఏర్పాటైంది. తరువాత ఏం జరిగిందంటే, ఆ రోజు రాత్రి అంతా గడిపాడు. గడిపిన తర్వాత యాకోబు ఉదయం లేచి చూస్తే తాను ప్రేమించిన అమ్మాయి ఎవరు? రాహేల్. ఈమె ఎన్నవ కుమార్తె? రెండవ కుమార్తె. ఈమె ఉండాల్సిన దానికి బదులుగా వేరే ఆమె ఉంది. ఎవరున్నారు? మొదటి ఆమె లేయా ఉంది. ఇంకా యాకోబుకు గుండె పగిలిపోయింది. నేను రాత్రంతా ఉండింది రాహేల్తో కాదా, లేయతో ఉన్నానా అని మనవాడు పొద్దునే లేచి దిమ్మదిరిగి వాళ్ళ మామ దగ్గరకు వచ్చాడు. ఏంది మామ, నువ్వు చేసిందేంది, నువ్వు చెప్పిందేంది, నేను నీ బిడ్డ కోసం, రెండవ బిడ్డ కోసం కదా 7 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేసింది, అన్ని ఏళ్ళు నేను నీ దగ్గర కొలువు చేస్తే నువ్వు నాకు మాట ఇచ్చిన తర్వాత నీ పెద్ద బిడ్డనిచ్చి నాకు పెళ్లి చేస్తే ఏమని మళ్ళీ పెద్దలందరూ పిలిపించను, ఇదేనా నీ సాంప్రదాయం అని అన్నాడు. లేదల్లుడు, కోపడకు, నీకు ఒక విషయం చెప్తాను. మా దేశం మర్యాద ఏంటంటే, పెద్ద బిడ్డకు పెళ్లి చేయకుండా రెండో బిడ్డకు పెళ్లి చేయకూడదు. పొరపాటున రెండవ బిడ్డకు పెళ్లి చేస్తే పెద్ద బిడ్డను ఎవడు చేసుకోడు. కాబట్టి నేను నా పెద్ద బిడ్డనిచ్చి నీకు ఆ విధంగా కట్టబెట్టడం జరిగింది. కోపడకు, నీకు ఇంకో ఆప్షన్ ఉంది, ఇంకా 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయి, కొలువు చేస్తే అప్పుడు నేను నీకు నా రెండవ బిడ్డను రాయలు కూడా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. ఇప్పుడు ఇది రెండవ భాగం అండి. మొదటి భాగం గుర్తుందా? ఆ వాళ్ళింట్లో జరిగినది. ఇప్పుడు యాకోబు వేరే ఇంటికి వచ్చాడు, వాళ్ళ మామల ఇంటికి. అక్కడ జరిగిన ఈ పరిస్థితి. ఇప్పుడు ఈ రెండు పరిస్థితుల్లో సేమ్, అక్కడ ఏదైతే మోసం జరిగిందో అదే మోసం ఇక్కడ కూడా జరిగిందండి. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
లాబానికి ఇద్దరు కుమార్తెలు లేయ రాహేలు. లేయ అనే ఆమెకు పెద్ద ఆమెకు ఒక జబ్బు ఉంది. ఏ జబ్బు అంటే కండ్ల జబ్బు. చూపు సరిగ్గా ఉండదు. ఆ జబ్బు ఉండడం బట్టి ఆమె కొంచెం అందంగా ఉండదు. కాబట్టి మరవాడు ఎవరిని ప్రేమించినాడు? రెండవ బిడ్డను రాహెల్ను ప్రేమించినాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈయన ఎవరిని పంపించాలి? రాహెల్ను పంపించాలి అతనికి భార్యగా. కానీ ఎవరిని పంపించినాడు? లేయను పంపించినాడు. పంపించాలంటే ముందు లేయ ఒప్పుకోవాలి కదా. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో, ఆ రాత్రి పూట రాహెల్ను బదులుగా లేయను పంపించినాడు. ఆ సందర్భాన్ని నేను మీకు అర్థవంతంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను నా సొంత మాటలతో. ఆ రోజు లేయ రాహెల్ ఇద్దరు ఇంట్లో ఉండింటారు. ఇంకా రాహెల్ రడవచ్చు, ఇంకా నేను నా భర్త దగ్గరికి, నన్ను ప్రేమించిన వాడి దగ్గరికి నేను వెళ్తాను అని, నేను అతనికి భార్యగా ఉంటాను అని చాలా సంతోషంగా ఆమె ఉండొచ్చు. ఇంకా లేయ కూడా సరే ఇంకా నా పరిస్థితి ఇలా ఉంది, నాకు పెళ్ళి కాదు అని అనుకుని ఉండొచ్చు. వెంటనే లాభాన్ని ఏం చేసినాడు? పెద్ద ఆమెను పిలిచినాడు, లేయ ఇలా రా అని. ఏం నాన్నగారు, నువ్వు యాకోబుకు భార్యగా నువ్వు ఉండాలి అని. నేనా? నన్ను ప్రేమించి, నన్ను కాదు కదా నాన్న ప్రేమించింది, యాకోబు. యాకోబు ప్రేమించింది నా చెల్లెల్ని కదా, నన్ను పోమంటావేంటి? అది కాదే తిక్కమొహం నానా, నీకు చెప్పుకాలు ఉన్నాయి, నిన్ను ఎవడన్నా చేసుకుంటాడా? ఎవడు చేసుకోడు. నువ్వు అందంగా ఉంటావా? ఉండవు. అలాంటప్పుడు ఎవడు చేసుకోవడానికి ముందుకు వస్తాడు? నేను ఏదో తంటాలు పడి నిన్నేం చేసినా ఇప్పుడు ఈ యాకోబుకు భారీగా ఉన్నావన్నా. ఈ అవకాశాన్ని నువ్వు వదులుకుంటే నీ జీవితం సర్వనాశనం. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు యాకోబుకు భార్యగా ఉండాలి అని లాబాను లేయతో చెప్పాడండి. అప్పుడు లేయ కూడా, నిజమే కదా, నాకు ముందరనే కండ జబ్బు ఉంది, నన్ను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు, నేను అందంగా ఉండను. ఇంకా యాకోబును భార్యగా చేసుకుంటే నాకు చాలా బాగుంటుంది అని ఈమె కూడా ఏం చేసింది? అతని ఆలోచనకు సరే అని చెప్పింది. సరే అని చెప్పి ఇద్దరు కలిసి ఆ రోజు రాత్రి లేయ అతనికి భార్యగా ఉండింది. ఇంకా రాహేలు వచ్చి ఏం చెప్పలేకపోయింది నాన్నకడ్డు. తర్వాత పొద్దున్న లేచి చూస్తే యాకోబు గుండె పగిలిపోయింది. నేను ప్రేమించింది ఒకరిని, అయితే నాకు భార్యగా చేసింది మా మామ ఇంకొకరిని చేసినాడు, ఇంత మోసం చేసినాడని బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ రెండు సందర్భాలలో మీకు బాగా, అంటే ఈ రెండు విన్న వాళ్ళకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే అండి, అక్కడ ఇస్సాకు ఉన్నాడు కదా, ఇస్సాకు స్థానంలో మీరు యాకోబును పెట్టుకోండి. ఎవరిని? యాకోబు. అక్కడ ఉన్న ఇస్సాకు, ఇస్సాకు ఎవరికి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు? పెద్ద కొడుకు ఏషావుకు ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు. ఇక్కడ యాకోబు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? రెండో ఆమెను, రాహేలును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక్కడ మోసం చేయడానికి మొత్తం ప్లాన్ చేసింది ఎవరు? అక్కడ రిబ్కా. రిబ్కా ఏం చేసింది? ఆ ఆశీర్వాదాలు పెద్దోనికి కాదు చిన్నోనికి రావాలా అని ఏం చేసింది? ఆమె ఆలోచన చేసింది. ఇక్కడ లాభాన్ని ఏం చేసినాడు? పెద్ద చిన్న బిడ్డను కాదు ఇవ్వాల్సింది, పెద్ద బిడ్డనిచ్చి పెళ్లి చేయాలి నేను అని అనుకున్నాడు. తర్వాత ఇక్కడ ఈ రిబ్కా యాకోబులు ఆ మోసం ఇద్దరు కలిసి చేశారు. ఈ లాభాలు లేయ ఇద్దరు కలిసి ఎవరిని మోసం చేశారు? యాకోబును మోసం చేశారు. ఇక్కడ యాకోబుకేమో మనస్ఫూర్తిగా ఇష్టం రాహేలు పెళ్లి చేసుకోవాలి అని, అక్కడ ఇస్సాక్కేమో నా పెద్ద కొడుకు ఆశీర్వాదాలు ఇవ్వాలని అతను ఉన్నాడు. ఇక్కడ మీరు ఆలోచన చేసినట్లయితే ఏదైతే యాకోబు చేశాడో, ఏ ఆలోచన అయితే వాళ్ళను, అవతల వాళ్ళను బాధ పెట్టేటట్టు, మోసం చేసేటట్టు, నష్టపోయేటట్టు చేసిందో, అదే ఆలోచన అతని కొన్ని ఏళ్ల తర్వాత దేవుడు మళ్ళీ తీసుకొని వచ్చాడండి. తీసుకొని వచ్చి అతని జీవితాన్ని, అతను కోరుకున్న వాటిని తప్పకుండా చేసేసాడు. 14 సంవత్సరాలు పట్టింది తాను కోరుకునేది మళ్ళా దక్కించుకోవడానికి. ఇక్కడ మీరు ఆలోచన చేసినట్లయితే ఈ లేయ లాభాలు వీళ్ళిద్దరు కలిసి యాకోబును మోసం చేయడానికి కారణం ఏంటంటే, ఈ యాకోబు రిబ్కాలు ఇస్సాకును ఏషావును మోసం చేశారు. కాబట్టి అక్కడ విత్తనాడు విత్తనం, మోసం అనే విత్తనం విత్తనాడు. సేమ్ అదే విత్తనం మొలకెత్తి అదే పంటనిచ్చింది. మనం మామిడి విత్తనం నాటి జామ పండ్లు కోయాం కదండి, ఏ విత్తనం విత్తుతామో అదే పండ్లు కోస్తాం. ఇక్కడ యాకోబు కూడా ఏదైతే విత్తాడో
అదే కోస్తాడు. మన జీవితంలో కూడా అండి, మనం మంచిని విత్తితే మనం కూడా మంచిని కోస్తాం. తర్వాత అతని జీవితంలో 14 సంవత్సరాలు నరక యాత్ర అనుభవించాడు తాను కోరుకుంది పొందుకోవడం కోసం. ఈరోజున మన జీవితంలో కూడా మనం చాలా కష్టాల గుండా నష్టాల గుండా వెళ్తూ ఉంటుంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ కష్టాలు ఎందుకు వచ్చినాయి, ఆ బాధలు ఎందుకు కలుగుతున్నాయి, నీ కుమారుడు నీ మీద ఎందుకు తిరగబడుతున్నాడు, నీ భర్త నీకు వ్యతిరేకంగా ఎందుకు తయారాడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు అవమానకరంగా నీకు బాధకరంగా నీకు నొప్పి కలిగే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, అంతకుముందు మనం చేసాము, అంతకుముందు మనల్ని మనం ఎదుటివారిని అవమానపరిచాం, నీచంగా మాట్లాడాం. కాబట్టి ఈరోజు నిన్నొచ్చి వేరే వాళ్ళు నీచంగా మాట్లాడుతున్నారు, నిన్నొచ్చి అవమానపరిచేటట్టు మాట్లాడుతున్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదండి, ఎవరికి ఏది చేయాలో అది ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే న్యాయాధిపతి అని అర్థం. దేవుడు న్యాయవంతుడు, మనం మంచి చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఏం తీసుకొని వస్తాడు, మంచిని తీసుకొని వస్తాడు. ఒకవేళ మనము తగనీతి చేస్తే ఖచ్చితంగా అది దానికి తగ్గట్టుగానే మన దేవుడు తీసుకొని వస్తాడు. మీకు గుర్తున్నాడా దావీదు, దావీదు ఏం చేశాడు, ఊరియా భార్యను తన భార్యగా చేసుకున్నాడు. దేవుడు చూస్తూ ఊరుకున్నాడా, అతన్ని వదిలిపెట్టేశాడా, ఎవరికి తెలియదులే అని దావీదు 4 గోడల మధ్య తప్పు చేస్తే ఆ దావీదు తప్పించుకున్నాడు అనుకున్నాడు. ఇంకా ఎవరు చూడలేదులే, నేను చేసిన ఈ తప్పు శిక్ష అనుభవించలేదులే అని అనుకున్నాడు. కానీ 4 గోడల మధ్య జరిగిన ఆ దాన్ని దేవుడు ఏం చేశాడు, దావీదు 10 మంది భార్యలను తన సొంత కొడుకు దేశం నలుమూలలా చూసేటట్టు చేశాడు. ఇక్కడ దావీదు అనుకున్నాడు, నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవించలేనులేని. కానీ ఏ తప్పు అయితే చేశాడో అదే తప్పు తన సొంత కొడుకు తన భార్యలతో చేసేటువంటి స్థితికి వచ్చాడు. ఏం విత్తినాడో అదే కోసినాడు దావీదు. దావీదు హత్య చేశాడు ఊరియాను. తన సొంత కొడుకులను ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు. అమ్నోనును తన సొంత అన్న చంపేశాడు. అమ్నోను ఎవరు, దావీదు కొడుకు. ఒక్కరిని చంపేస్తే దావీదు 4 చచ్చిపోయారు అతని కొడుకులు. ఒక్కరితో తప్పు చేస్తే 10 మంది భార్యలను అతడు అవమానపరిచాడు. ఈ విధంగా మన జీవితంలో ఒకరికి అన్యాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు అన్యాయం చేస్తాడు. దేవుడు మంచివాడండి, అలాంటి పనులు చేయడు, మనకు కీడు చేయడు అని ఇట్లాంటి మాటలన్నీ కట్టిపెట్టేద్దాం. అవన్నీ నిజాలు కాదు. దేవుడు తప్పు చేసి శిక్షిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, శిక్షను ప్రేమించు కుమారుడు జ్ఞానం గలవాడను అని. దావీదు అందుకే జ్ఞానం కలిగిన వాడాడు. శిక్ష పొందుకున్న సరే ప్రతిసారి కూడా దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. దేవుడా, నేను ఆ రోజున ఆ తప్పు చేసినందుకే ఈ రోజున నా జీవితంలో ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది, దీనిలో నేను కూరుకుపోయాను అని ఈరోజు. కాబట్టి మన జీవితంలో కూడా ఎదుటి వాళ్లకు మనం ఏదైతే ఇస్తామో దేవుడు దాన్ని మనకి ఇస్తాడు. మనం ఎదుటి వాళ్లకు ఏదైతే చేస్తామో అదే మన జీవితంలోకి దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, కార్లు రిపేర్ చేసే వ్యక్తి. ఆ వ్యక్తి అతని ఉద్యోగస్తులు అతన్ని పనిలో పెట్టుకున్న వాళ్ళు తీసేశారు. తీసేసిన తర్వాత అతను రోడ్డు మీద పడిపోయాడు. అతనికి ఒక భార్య ఉంది, ఆమె నిండు గర్భిణి, ఆమెకు చూపించుకోవడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు. ఇలాంటి సమయంలో ఆయన చాలా తిప్పలు పడుతూ ఇంకా రిపేర్ షాపులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి, సరే నాకు రిపేర్ చేయడం వచ్చు, మీ షాప్లో పనికి నన్ను ఏమైనా పెట్టుకుంటారా, మీరు ఎంత ఇచ్చినా పర్లేదు సార్, నా పరిస్థితి ఇది అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఎవరు పట్టించుకోలేదు. అలా అతను అతని భార్య ఇద్దరు కలిసి బాధపడుతున్న సమయంలో అతని భార్య ఒక ఆలోచన చేసింది, ఏమండి మీరు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కదా, నేను ఖాళీగా ఇంట్లో ఎందుకు ఉండాలి, నేను ఒక టీ హోటల్ పెట్టుకుంటాను, ఆ టీ హోటల్ పెట్టుకుని దానివల్ల వచ్చిన ఆదాయంతో మన కుటుంబాన్ని గడుపుకున్నాము అని చెప్పింది. సరే నువ్వు టీ హోటల్ పెట్టి నువ్వు చూసుకుంటుండు, నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాను, ఎవరన్నా నాకు నా పరిస్థితి చూసి పనిలో పెట్టుకోరా అని ఆయన కూడా బయలుదేరాడు. బయలుదేరి పోతూ పోతూ ఉంటే ఒక కారు పంచర్ అయిపోయి రోడ్డు మీద ఆగింది. లోపల ఎవరా అని వెళ్ళి చూస్తే ఒక ముసలావిడ కూర్చొని ఉంది. ఆమె పక్కనే డబ్బు సంచి, 25 లక్షల రూపాయలు డబ్బు సంచి ఆ కారులోనే ఉంది, ఆమె పట్టుకొని ఉంది. ఆమె కిందకి దిగి కారు పంచర్ అయిందే చేయించుకున్నాము అన్న విషయం ఆలోచించకుండా ఈ డబ్బులు ఎక్కడ పోతాయో ఎవరన్నా వచ్చి తీసుకొని పోతారా అని లోపలనే భయపడుతూ కూర్చుంది. అప్పుడు ఈ వ్యక్తి వచ్చాడు, ఆ కారు దగ్గరికి వచ్చి పిలుస్తున్నాడు, అమ్మమ్మ కొంచెం డోర్ తీయండి, నేను మీతో మాట్లాడాలి,
మీ సమస్య నాకు అర్థమైంది, కారు పంచర్ అయింది, అది నేను మారుస్తాను, నాకు వచ్చు, మీరు కారు తలు అర్థం చేయండి అమ్మా, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. అతను ఆమె భయపడి కారు డోర్ అది తీకుంది. తర్వాత కొద్దిసేపటికి ఆమె వేళ్ళు పట్టేంత మాత్రమే అర్థం కిందికి దించి, చెప్పు బాబు అని, అది కాదమ్మా మీ పరిస్థితి నాకు అర్థమైంది, మీరు అలానే కూర్చోండి, వెనకన డోర్ తీయండి, దాంట్లో గాను ఉంటుంది, దాన్ని తీసి నేను మళ్ళీ ఆ గాను మార్చి నేను ఇంకో గాను పెడతాను, అప్పుడు మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు. అప్పుడు ఆమె ఏం చేసింది, వెనక్కి డోర్ తీసింది. వెంటనే ఈ వ్యక్తి ఏం చేశాడు, మొత్తం ఆ పంచర్ అయిన ఆ గాను తీసేసి కొత్త గాను వేశాడు. వేసి వెళ్ళి అమ్మ ఇంకా కారు బాగానే ఉంది, మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు, వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఒక కట్టలో నుంచి వేరు పెళ్ళోటి తీసి ఇదిగో బాబు అని ఇచ్చింది. అప్పుడు ఆయన ఉండి, వద్దులేమ్మా, మీరు ఏదో ఇస్తారని నేను ఈ విధంగా చేయలేదు, నేను దేవుని నమ్ముకున్న బిడ్డను, ఇంకా మీకు సాయం చేయాలనిపించింది అందుకని చేశాను, ఇంకా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా, వద్దులేండి మీ ఆ వేరు పేరు అని చెప్పి మన వాడు వెళ్ళిపోయాడు. ఆమె కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆకలి అవుతుందని ఒక ఓటర్ దగ్గర ఆపింది. ఆ ఓటర్ ఎవరిదంటే ఇతని భార్య, టీ ఓటర్. అప్పుడు టీ ఓటర్ దగ్గర ఆపి ఆమెను అడిగింది, అమ్మా ఏమైనా ఉంటే పెట్టమ్మా అని. అమ్మా ఇది టీ ఓటరు, ఇక్కడ భోజనాలు అవేమి ఉండవు, ఆయన మీకు ఆకలి అవుతుందా చెప్పండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను వేరే చోటుకి వెళ్ళి అని. అంటే ఆమె వేరు పిల్లలు ఒట్టిస్తే చిల్లర లేదని చెప్పి, మీ దగ్గర ఆ నోట్లు అలానే ఉంచుకోండి అమ్మా, నేనే తీసుకొని వస్తానని బ్రెడ్ జామ్ అవన్నీ తీసుకురావడానికి వెళ్ళింది. వెళ్తే ఈమె ఏం చేసింది, ఏంటబ్బా నిండు గర్భిణి, ఈమె హోటల్లో అవి లేవు, అయినా కూడా నాకు ఆకలి అవుతుంది అని చెప్పి ఈమె ఇంత ప్రయాసపడుతుంది, ఇంతగా నాకు సాయం చేయడానికి ఆమె పరితపిస్తుంది, నిండు గర్భిణి అలా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ నాకు ఇంత సాయం చేయడానికి పరితపిస్తుంది అని చెప్పి ఈమె మనసులో అనుకొని ఒక 10,000 కట్ట నోటు తీసుకొని ఆ కట్ట తీసి ఆ హోటల్లోనే పెట్టి ఈమె మళ్ళీ కారెక్కి వెళ్ళిపోయింది. ఆమె బ్రెడ్ జామ్ అవన్నీ తీసుకొని వచ్చి హోటల్ దగ్గరికి వస్తే ఆమె లేదు, ఏంటబ్బా ఈమె లేదు అని మళ్ళీ దానిలో ఏం చేసిందంటే మళ్ళీ వెనక్కి ఇచ్చొచ్చింది. తర్వాత ఆ హోటల్ను కొంచెం బాగా శుభ్రం చేసుకుంటూ ఉంటే 10,000 నోటు కట్ట కనపడుతుంది. ఆ ముసలావిడ ఈ నోటు కట్ట పెట్టి వెళ్ళిపోయిందా అని అప్పుడు ఆమె అనుకొని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత భర్తకు చెప్తుంది, ఏమండి ఈరోజు ఈ విధంగా జరిగింది, ఒక ముసలావిడ వచ్చింది 10,000 కట్ట నాకు ఇచ్చింది, అంటే నాకు ఇవ్వకుండా అక్కడ పెట్టిపోయింది, నేను ఆమె కోసము ఏమైనా తినడానికి తేవాలి అని చెప్పి నేను వెళ్తే వెళ్ళొచ్చేలోపే ఈ విధంగా పెట్టిపోయిందని మొత్తం విషయం చెప్పింది. అప్పుడు ఆ భర్త ఉండి, ఆమె ఆకుపచ్చ చీర కట్టుకుంది కదా అంటే, అవునండి మీకెలా తెలుసు ఆకుపచ్చ చీరనే కట్టుకుంది, ఆ కారు బ్లాక్ కలర్ కాదు కారు కదా అని, అవునండి అది నల్ల కారే మీకెలా తెలుసు అండి అంటే, అది నేను రిపేర్ చేసిన కారే. ఆ ముసలావిడ భయపడి కారు దిగకుంటుంటే నేనే ఆమెను లోపల ఉంచి కారు మొత్తం రిపేర్ చేసి ఆమెను ఎక్కించి పంపించాను, అక్కడ ఆమె నాకు 1,000 రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది, కానీ నేను సాయం చేసి ఎందుకు నేను డబ్బులు అడగాలి అని చెప్పి నేను తీసుకోలేదు. దేవుడు గొప్పోడు, నేను అక్కడ వేసిన విత్తనము దేవుడు నీ ద్వారా మళ్ళా పంట తీసుకొని వచ్చినాడు, నేను అక్కడ 1,000 రూపాయలు తీసుకొని ఉంటే దేవుడు నాకు ఇక్కడ ఇంతగా ఇచ్చేవాడు కాదేమో అని చెప్పి ఆ ఇద్దరు దంపతులు ఆ 10,000తోటి ఆ నెలంతా గడిపారండి. అంటే దేవుడు మనం ఇతరులకు మంచి చేస్తే మన జీవితంలో కూడా ఏదో ఒక వ్యక్తి ద్వారానో ఏదో ఒక పరిస్థితి ద్వారానో సందర్భం ద్వారానో మన జీవితంలో కూడా మంచి చేస్తాడు. అక్కడున్న యాకోబును చూసారా, వాళ్ళ తండ్రిని మోసం చేశాడు, వాళ్ళ అన్నను మోసం చేశాడు, అతని జీవితంలో అతని మామ మోసం చేశాడు, అతని భార్య అయిన లేయ మోసం చేశాడు, కాబట్టి అతను ఏదైతే విత్తాడో అదే పంటను కోసాడు. ఇక్కడ ఈ దంపతులు ఏదైతే విత్తారో అదే పంటకు వస్తారు. కాబట్టి ఈరోజు నుంచి మనము ఇతరులకు మంచి చేయడానికి మనం సిద్ధంగా ఉంటే మన జీవితంలో దేవుడు మంచి చేయడానికి అలాంటి పరిస్థితులను తీసుకుని వస్తాడు. లేదు ఇంకా ఎవరి జీవితం వాళ్ళది అన్నట్టుగా మనం ఎదుటి వారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా మన దగ్గర డబ్బు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, మన దగ్గర పలుకుబడి ఉండొచ్చు, వీటన్నింటిని మన దగ్గర పెట్టుకొని ఎదుటి వారిని లెక్కలేనట్టుగా మాట్లాడుకుంటూ పోతే ఏదో ఒక రోజు వస్తుంది మనం ఎప్పుడు అదే స్థితిలో అదే స్థాయిలో ఉండము. కాబట్టి అందరినీ కూడా మంచిగా పలకరించుకుంటూ పోతూ
కొట్లాటలు ఇలాంటి భేదాభిప్రాయాలు మనస్పర్ధలు లేకుండా అందరం ఒకరినొకరు మంచిగా ఉంటూ పోతే దేవుడు కూడా మన జీవితంలో మంచిని తీసుకొని వస్తాడు. మొదట మీకు ఒక మాట చెప్పాను, మోసపోకుడి దేవుడు వెక్రింపబడ్డాడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటని కోయను అని. అక్కడ యాకోబు మోసాన్ని విత్తాడు, మోసాన్ని కోసాడు. అక్కడున్న ఆ ఇద్దరు దంపతులు కూడా మంచిని విత్తారు, మంచి పంటను కోసారు. ఈరోజు మన జీవితంలో కూడా మనం మంచిని చేస్తే దేవుడు మన జీవితంలోకి మంచిని తీసుకొని వస్తాడు, ఒకవేళ చెడుని చేస్తే మన జీవితంలోకి చెడుని తీసుకొని వస్తాడు. కాబట్టి దేవుడు న్యాయవంతుడు, ఆయనకు భయపడదాము. ఇప్పటి నుంచి మనం కీడు చేయ మానాలని మేలు చేయ నేర్చుకోవాలని యెషయా గ్రంథం 1:17 వచనంలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం మేలు చేసుకుంటూ పోతే మన జీవితంలో దేవుడు మేలు చేస్తూ వస్తాడు. ఈ విధంగా మనం మేలు చేస్తూ మేలును పొందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ విధంగా నడుచుకుంటారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కొద్దివాటి దేవుడి గురించి ఆశీర్వదించున్నాను. ఆమేన్. దంపతుల గురించి మన మధ్యలో ఉంటుంది రాజకుమార్ వర్తమానం చాలా చక్కగా అందించాడు. మరి ఇస్సాకు వృద్ధాపంలో ఉన్నప్పుడు ఏషావు